రాజకీయాలకు అతీతంగా గ్రామాభివృద్ధికి నాయకులందరూ కలిసికట్టుగా పనిచేయాలని జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటబాబు అన్నారు. బుధవారం గోకవరం జరిగిన మండల పరిషత్ సమావేశంలో ఎమ్మెల్యే చంటబాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లోని నాయకులందరూ రాజకీయ పార్టీలకు అతీతంగా ఒక తాటిపైకి వచ్చి కలిసికట్టుగా పనిచేసి గ్రామాభివృద్ధికి కృషి చేయాలని, అప్పుడే గ్రామాలు ప్రగతి పదంలో పనిచేస్తాయని ఎమ్మెల్యే చంటబాబు అన్నారు. గోకవరం మండల పరిషత్ సమావేశం ఎంపీపీ శృంకర శ్రీవల్లి వీరబాబు అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో రైతులకు తమ ధాన్యం నిల్వ చేసుకోవడానికి గోను సంచుల కొరత అధికంగా ఉందని, కావున ప్రభుత్వం వెంటనే రైతులకు తగినని గోను సంచులు సరఫరా చేయాలని పలువురు ఎంపీటీసీలు కోరారు. ఈ సమావేశంలో మండలంలోని పలు గ్రామాల్లో నాడు నేడు పనులు బయట వ్యక్తుల ఆధ్వర్యంలో జరుగుతున్నాయని, దీని వలన పనులు ఇష్టవచ్చినట్టు నాణ్యత లేకుండా జరుగుతున్నాయని మేదరపాక సర్పంచ్ ఆరోపించారు. రంప ఎర్రపాలెం గ్రామంలో రైతు భరోసా కేంద్రం పూర్తయినప్పటికీ సచివాలయం పూర్తి కానందున తమకు బిల్లు రావడం లేదని గ్రామస్తులు ఆరోపించారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ దాసర శ్రీరంగ రమేష్, వైఎస్ ఎంపీపీ మడికి మైనర్ బాబు, ఎంపీటీసీలు గ్రామ సర్పంచులు, ఇంజనీరింగ్ అధికారి అబ్బాయి దొర, ఎన్ఆర్జీఎస్ ఏపీఓ అప్పలరాజు, మండల శాఖ విద్యాశాఖ అధికారి బి గౌరమ్మ, ఏవో రాజేశ్వరి, పశు వైద్య శాఖ అధికారి కృష్ణవేణి, ఎండి ఓకే ఎస్ ఎన్ మూర్తి, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు. సిమెంట్ మొన్న నూట అరవై బస్తాల సిమెంట్ ఎంత సార్ మొత్తం అలాగే ఫస్ట్ ఫేజ్ లో కొద్ది పాఠశాలకి ప్రహారీలు రాలేదు, సెకండ్ ఫేజ్ లో మొత్తం అన్ని పాఠశాలకి ప్రహారీలు వచ్చినాయి. ఎటొచ్చి రంప ఎరంబాలలో రెండు పాఠశాలకి స్థలం లేని కారణంగా ప్రహారీలు చేయడం జరగలేదు సార్. అది ఇంకా శాంక్షన్ అవ్వలేదు సార్. ప్రహారీలు అయితే అప్లోడ్ చేయడం జరిగింది సార్. మేము ప్రహారీలకి అమౌంట్ ఇంకా శాంక్షన్ కాలేదు సార్. మొత్తం దానికి ఎంత ప్లింత్ ఉంటే దాన్ని బట్టి టోటల్ గా పెట్టామన్నారు సార్. అంటే దాని స్కేల్స్ మీటు ఎస్టీఎంఎస్ యాప్ లో పెట్టడం జరిగింది సార్. దాన్ని బట్టి వాళ్ళు శాంక్షన్ చేస్తారు సార్. మనకి వెంకటపురం రామనాపాలలో చాలా చిన్న స్కూల్స్ మన ఏపీ డబ్ల్యూఐడిసి సార్ పోతే మాది రంపారంపాలకి వచ్చి ఒకసారి ఈరోజు ఈ మహాజన సభకు ఇచ్చిన ఎమ్మెల్యే గారికి అలాగే అందరికి కూడా నమస్కారం తెలియజేస్తూ ఇప్పుడుదాకా అగ్రికల్చర్ గురించి మాట్లాడుతున్నారు కాబట్టి ఒక ఎంపీటీసీగా మేము కూడా చెప్పేది ఏంటంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి ఎవరు నోట్ చేసుకోండి అని చెప్పింది గణిత లైబ్రరీ కావాలి. మన దగ్గర రైతులు కూడా రేపు కట్టుబడి పడతానంటే తీసుకెళ్తే బెటర్ గా ఉంటుందండి. ఒక వారం రోజులు ముందే తీసుకెళ్తే ఆర్టిఫిషియల్ కొరత వచ్చేస్తుందండి. ఎవరైతే తీసుకెళ్తారో అవన్నీ కూడా వెనక్కి తెచ్చి మన దగ్గర లిఫ్ట్ చేసుకున్నట్టయితే గణీ సమస్య అనేది రాదండి. ఇంకా ఇంకా వ్యవసాయ శాఖ నుంచి రైతు భరోసాలో అమౌంట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది సార్. 13,500 రైతుకి మావాడు సార్ అది కనీసం సైన్మెంట్ కూడా సామాన్ చెప్పట్లేదు. మీరు ఉన్నప్పుడు కూడా మన మేడం గారి దగ్గర కూడా తెలియదండి. కాకపోతే మేము కూడా 2 డేస్ ఇంక వచ్చినటువంటి మా గ్రాంట్ వచ్చింది సార్. గ్రాంట్ మిస్ అవ్వకుండా జాగ్రత్త చేసుకోవాలని చెప్పాను హెచ్ఎం గారికి పడటం జరిగిందండి. అది మా ద్వారా చేయాలి తప్ప మీకు ఎవరికి ఇవ్వడానికి కూడా కుదరదని చెప్పి క్లాస్ ఇచ్చింది హెచ్ఎం గారు అండి. మా ఊరు హెచ్ఎం గారు ఏం అవ్వలేదు సార్. 3 లక్షలు సార్. చైర్మన్ గారు కలిసి వేరే వాళ్ళకి ఇచ్చారు. కలిసి ఎవరు చేయలేక వేరే వాళ్ళకి ఇచ్చినప్పుడు చేసే వాళ్ళకి అది చెప్తే పని చేస్తారు కదా, చేయని వాళ్ళకి ఎందుకు అది చెప్పడం? అది చేసే వాళ్ళు ఎవరైనా చేస్తారంటారు బాధ్యతగా గ్రామ వాళ్ళకి అది చెప్తే